హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఆరు వేల ఐదు వందల పదకొండు పోలీసు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనౌన్స్ చేసిందండి ఇది మంచి రిక్రూట్మెంట్ అనమాట గవర్నమెంట్ ఇదివరకు చెప్పింది దాదాపు ఇరవై ఆరు వేల పోస్టులు మేము ఇస్తామని చెప్పేసి ఇయర్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది సో కానీ ఈసారి మాత్రం డెఫినెట్గా మనకి గవర్నమెంట్ ప్రామిస్ చేసినట్టే ఆరు వేల ఐదు వందల పోస్టులు మనకి అనౌన్స్ చేసిందండి అందులో ఆరు వేల ఓకేనండి దాదాపు ఒక వంద వచ్చేసి కానిస్టేబుల్ పోస్టులు అయితే నాలుగు వందల పదకొండు ఎస్ఐ జాబ్లు ఉన్నాయన్నమాట ఓకేనండి ఫోర్ హండ్రెడ్ లెవెన్ వచ్చేసి మనకి ఎస్ఐ జాబ్స్ ఉన్నాయన్నమాట చూడండి ఆరు వేల ఒక వంద వచ్చేసి కానిస్టేబుల్ నాలుగు వందల పదకొండు వచ్చేసి ఎస్ఐ పోస్టులు అయితే మరి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి ఓకే అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం మిగతా డిస్కస్ చేద్దామండి అయితే బిఫోర్ గోయింగ్ టు ది వీడియో ఓకే బాలు ఐక్యూ అనేది మీకు గూగుల్ ప్లేస్టోర్లో యాప్గా అవైలబిలిటీ ఉందండి ఓకే బాలు ఐక్య అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్య సెర్చ్ చేస్తే మన యాప్ తలకి లింక్ మీకు ఉంటుందంటే యాప్ కనిపిస్తుంది మీకు మీరు అది డౌన్లోడ్ చేసుకోండి మంచి కోర్సెస్ ఉన్నాయి మీరు ఏదైతే కాన్స్టేబుల్ ఎస్ఐ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా మీకు ఉపయోగపడేటువంటి ఒక కోర్స్ ఉంది దాని మీద ఆఫర్ కూడా ప్రకటిస్తాను రేపటి నుంచి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా నేను ఆఫర్ ఇస్తున్నాను మీకు ఓకే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఆ కోర్సు ఓకే ఏంటి ఆ కోర్స్ అంటే చూడండి ఇది త్రిబుల్ నైన్ కోర్స్ అండి ఇండియన్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ నాలుగు సబ్జెక్టులు కలిపి ఓకే కేవలం ట్రిబుల్ నైన్కే ఉంటుందన్నమాట ఓకే సో ట్రిబుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఓకే త్వరలో అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ ఐదున ఆల్మోస్ట్ మనకేంటంటే ఏపీ హిస్టరీ ఓకేనండి టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాను అనమాట ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఐదు స్టార్ట్ అవుతుంది ఓకే అందులో మీకు ఏపీ హిస్టరీ ఫుల్ మెటీరియల్ అలాగే మంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అల్టిమేట్ క్వశ్చన్స్ కొడతా మీకు నేను లాంచ్ చేస్తున్నాను అనమాట నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరికీ యూజ్ అవుతున్న ఉద్దేశంతో నేను రెడీ చేసి పెట్టాను అది ఓకే మరి చూడండి ఇక్కడ మరి గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేసిందండి చూడండి ఇందులో మనం తీసుకుంటే మూడు వందల పదిహేను ఎస్ఐ అండి ఓకే అలాగే తొంభై ఆరు వచ్చేసి రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట అలాగే మూడు వేల ఐదు వందల ఎనభై వచ్చేసి సివిల్ కానిస్టేబుల్స్ అంటే ఇవి సివిల్ ఎస్ఐస్ ఇవి రిజర్వ్డ్ అనమాట మరి అలాగే తర్వాత ఏపీఎస్పీలో రెండు వేల ఇరవై ఐదు వందల ఇరవై కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా మనకి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి అల్టిమేట్గా ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే ఆరు వేల కానిస్టేబుల్ పోస్టులు దాదాపు నాలుగు వందల పదకొండు ఎస్ఐ పోస్టులు ఓకే అలాగే మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జామినేషన్స్ చూద్దాం చూడండి కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే మనకి జనవరి ఇరవై రెండు ప్రిలిమినరీ ఎగ్జామ్ అండి చూడండి ఫస్ట్ ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఈవెంట్స్ ఉంటాయి తర్వాత మెయిన్స్ ఉంటుంది మొత్తం మూడు ఫేజెస్లో ఉంటుంది కదా సో ఇక్కడ మనం తీసుకుంటే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే ఆఫ్టర్ పొంగల్ పెట్టారు మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏది కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి మళ్ళీ ఎస్ఐ విషయానికి వచ్చినప్పటికి ఏంటంటే ఫిబ్రవరి పంతొమ్మిదిన మనకి పెట్టారండి ప్రిలిమ్స్ అంటే ఫిబ్రవరి పంతొమ్మిది ఇది ఇక్కడ నుంచి మీకు ఎంత ఇదొక పది రోజులు ఇది ఇదొక నైన్టీన్ డేస్ అంటే ఎయిటీన్ డేస్ వేసుకుంటారు దాదాపు ఇది ఒక ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ మీకు టైం ఉంటుంది అంటే మీరు డైరెక్ట్గా ప్రిపరేషన్ అనేది ఎస్ఐకే పెట్టుకున్నారనుకోండి హార్డ్గా చదివారనుకోండి అనుకోండి కానిస్టేబుల్ ఎగ్జామ్ మీకు ఎలాగ ముందు అయిపోతుంది కాబట్టి తర్వాత మీరు హ్యాపీగా అదే రివిజన్ మీరు ఎస్ఐ ఎగ్జామ్ వరకు కంటిన్యూ చేయొచ్చు అనమాట చాలా మంచి ఆపర్చునిటీ ఇది ఓకే బాలుఐక్యూ యాప్లో కూడా మీకు మంచి కోర్సెస్ ఉన్నాయి ఇండివిజువల్గా మీరు హిస్టరీ చదువుకోవాలన్నా లేదా పాలిటీ ఒక్కటే కావాలన్నా జాగ్రఫీ కావాలన్నా ఏ సబ్జెక్ట్ కావాలన్నా సరే మన దగ్గర ఉంది ఓకే నేను చాలా డీటెయిల్డ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను ప్రతిదీ కూడాను వీడియోస్ ఓకే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు ఆల్రెడీ చాలా వరకు వీడియోస్ ఉన్నాయి మీకు ఈ ఎగ్జామ్ టైంకి అంటే ఎగ్జామ్ వరకు అక్కర్లేదు మీకు చాలా ముందుకి అంటే డిసెంబర్ పదిహేను ఆ టైంకి అంతా మ్యాక్సిమం సిలబస్ అంతా అయిపోతుంది ఎందుకంటే నేను ఇంతలా చెప్తున్నాను మీకు మనం ఎక్కడ కోచింగ్ తీసుకున్నామో ఎలా తీసుకున్నామో లేదా ఏ బుక్స్ చదివా అన్నది కాదండి మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుందా లేదా నేను టు ది పాయింట్ చెప్తాను ఏ సబ్జెక్ట్ చెప్పినా పాలిటీ చెప్పాను అనుకోండి ఎగ్జాంపుల్ యూనియన్ గవర్నమెంట్ ఉందనుకోండి యూనియన్ గవర్నమెంట్ వీడియో మొత్తం చూశాక మీరు ఇది ఎంత సింపుల్ అన్న ఫీలింగ్ మీకు వస్తుంది డెఫినెట్గా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి కావాలంటే ఓకే ఎక్స్ప్లనేషన్ అయితే మాత్రం చాలా డీటెయిల్డ్గా అంటే సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా ఈజీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో క్లాసెస్ చూడండి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి తీసుకొస్తాను సార్ ఓన్లీ ఏపీ హిస్టరీ ఉంటుందా టెస్ట్ సిరీస్ అంటే మిగతా కూడా టెస్ట్ సిరీస్ వస్తాయి త్వరలోనే ఓకే సో దానికి కూడా రెడీ చేస్తున్నాను యాక్చువల్ అందరికీ ఉపయోగపడినట్టు సో కాబట్టి ముందు మీరు బాలుయకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం వచ్చేసి మీకు రెగ్యులర్గా ఎంసీకి వీడియోలు పెడుతుంటాను కంటెంట్ వీడియోలు పెడుతుంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ కొట్టండి మీరు ఆల్ అని కొట్టండి బెల్ ఐకాన్ అన్ని నోటిఫికేషన్లు వస్తాయి లైవ్ క్లాస్ కూడా రేపు కండక్ట్ చేస్తాను నేను ఓకే ఎప్పటికప్పటికి లైవ్లోకి వచ్చి మనం డిస్కస్ చేసుకుంటాం ఎలాంటి ఇన్పుట్స్ మీరు నాకు ఇస్తారు ఎలాంటి మీకు ఏం కావాలన్నది సో కాబట్టి ముందైతే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు యాప్లో డైరెక్ట్గా అడగచ్చు అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను నేను యాప్ లింక్ ఇచ్చాను అలాగే ఈ లింక్ కూడా రెండింటి ఇచ్చాను మీకు యాక్చువల్లీ సో కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు డైరెక్ట్గా యాప్లో అడగచ్చు అనమాట అలాగే మన వాట్సాప్ నెంబర్ తీసుకుంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ డబల్ టూ నైన్ అనమాట మీకు వాట్సాప్ చేయండి ఒకవేళ వాట్సాప్లో మీకు వేగం కనెక్ట్ కాకపోయినా మీరు యాప్లో పెడితే వెంటనే రిప్లై వస్తుంది మీకు అట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు డై డైరెక్ట్గా ఫోన్ కూడా చేయొచ్చు అనమాట సో ఇది మంచి ఆపర్చునిటీ అండి ఇది నేను మీకు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా అందరికీ ఉపయోగపడతాను లాంచ్ చేస్తానండి గ్రూప్ వన్ వాళ్ళకి గ్రూప్ టూ వాళ్ళకి అర్థమైంది అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఇందులో ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ జోగ్రఫీ ఎకానమీ నాలుగు సబ్జెక్టులు ఉంటాయి మంచి కంటెంట్ ఉంటుంది మీకు చాలా మంచి కంటెంట్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అంటే మీరు నెక్స్ట్ మెయిన్స్ వరకు మీకు ఉపయోగపడుతుంది ఈ కోర్స్ అండి ఇప్పుడు మీరు కోర్స్ చేసుకుంటే మీకు నెక్స్ట్ మెయిన్స్ అంటే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి కానిస్టేబుల్ ఈవెంట్స్ అయిపోయి లేదా ఎస్ఏ ఎగ్జామ్ అయిపోయి మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ అయినంత వరకు మీకు ఈ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఓకేనా సో కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ అల్ల ఈ విష్ ఆల్ ది బెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి